పేరు రాజ్ కుమార్, మాది వరంగల్. మా అబ్బాయి సోమేశ్వర్ అండి. ఆయన ఒక ఊపిరి తిట్టి పనిచేస్తలేదండి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు 4 సంవత్సరాలు వానికి, పుట్టినప్పటి నుంచి ఆక్సిజన్ తోడు కాపాడుతున్నామండి. వరంగల్లో ప్రతి డాక్టర్ని చూపెట్టినాం. ఆయన బతకడం కష్టమే అన్నారు, కానీ ఆశ చంపుకోలేక 4 గంటల నుంచి తిరుగుతాను ప్రతి హాస్పిటల్. ఇప్పుడు హైదరాబాద్లో కూడా దాదాపు అపోలో, రెయిన్బో అన్నీ చూపెట్టినాం. ఇవాళ ఇప్పుడు కూడా నిమ్స్కి వెళ్తున్నాం, అక్కడ వేరే టెస్ట్ చేసి అది దీనికి సొల్యూషన్ ఏందో కనుక్కుంటామన్నారు. ఆక్సిజన్ తీసేస్తే 2 రోజులల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై మన స్పృహలో ఉండలేడు, అందుకే కంటిన్యూ ఆక్సిజన్ పెడుతున్నాం. ఈ 4 ఏళ్ళ నుంచి ఒక్కోసారి ఆక్సిజన్ దొరకక అడ్మిట్ అయిన రోజులు ఉన్నాయి. 2 రోజులు ఆక్సిజన్ పెట్టేసరికి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ యాంటీబయాటిక్స్ అవన్నీ ఎక్కించి నార్మల్ చేసేసరికి వారం పట్టేది. ఇట్లా ఇప్పటివరకు దాదాపు 12 లక్షలు పెట్టినాం తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మా వాళ్ళ నేను చేసే చిరుద్యోగ వచ్చే పైసల నుంచి. కానీ ఇప్పటి వరకు నా వల్ల ఎందుకని ఇక్కడి నుంచి కాలేదని తల్లాడుతుంటే, ఎప్పుడో చిన్నప్పుడు కలిసి ఏమన్నా నా స్నేహితుడు వచ్చినవి నేనున్నారని. కానీ 2 ఏళ్ళ నుంచి వాడు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మా వెంట ఉంటూ హాస్పిటల్ చూపెట్టి తిరిగి ఇంటికి పంపిస్తున్నాడు. ఇదే విషయం కాదంబరి కిరణ్ సార్కు తెలిసి మమ్మల్ని పిలిపించిండు. మనం సైతం నీకు తోడు చేస్తాం, నేనుంటా మీ వెంట. ఇంకేంటి ప్రాబ్లం అంటే ఇంకా 3 సంవత్సరాలు కాపాడితే వాని ఊపిరితిత్తి పెరిగే అవకాశం ఉందన్నారు సార్. అప్పటిదాకా ఈ ఆక్సిజన్ ఒక్కోసారి సప్లై అవుతలేదు, రాత్రి కూడా సిలిండర్ దొరకలే. మేము ఇక్కడికి వస్తామా రాదా తెలియదు. ఇంట్లో ఒక పెద్ద సిలిండర్ ఉంది, అది దానికి పంపి వెహికల్ ఎక్కియలేము. చిన్న సిలిండర్ కోసం రాత్రి 11:30 దాకా అన్ని హాస్పిటల్ తిరిగి ఒక్కడ తీసుకొని వచ్చినాం. ఆ ఆక్సిజన్ ఇక్కడ హైదరాబాద్ నుంచే అక్కడికి రావాలి సిలిండర్లలో. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ సప్లై ప్రాబ్లం అవుతుందని ఒక మిషన్ కొందామని ఆలోచించి అది డాక్టర్లే సజెస్ట్ చేసారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని సింప్లీ గోట. అది 2 లాక్స్ ఉంటుంది అన్నారు. దానికోసం మేము ఇబ్బంది పడుతుంటే అది కొనాలన్న కోరికను రవి కనిపెట్టి కదంబరి కిరణ్ సార్ పరిచయం చేస్తే సార్ కూడా ఇట్లా కొంత సాయం చేసాడు. ఇంకా చేస్తాం, మేము ఉన్నాం, నీకు ధైర్యం, నువ్వు బాగా దిగులు చెందకు. ఇది మనం ఉన్నది సమాజం బ్రదర్, మనం మనుషులం బ్రదర్ అని సార్ నాకు ఎంతో ధైర్యం చెప్పడం. ఊళ్ళో ఉన్నప్పుడు అందరూ సహకరించాలి, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాం, ఇక్కడ ఎవరు నాకు అన్నీ అనుకున్నా కానీ అందరు నాకు తోడవుతున్నారు, అది చాలు నాకు. భవిష్యత్తులో అన్నీ కలిసి వస్తే నా కొడుకు నేను రుణం తీసుకుంటాం మీ అందరిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.